భూలోకంలో ప్రేమకు ప్రతీకగా నిలిచిన పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం ఓ అద్భుతం, ఓ రహస్యం. ఇది ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావన్ అనే ఊరిలో ఉంది. మన దేశంలో ఇదో ప్రత్యేకమైన ప్రదేశం. ఇది ఎప్పటికీ సామాన్యులకు ఓ రహస్యం. సిద్ధులు, యోగులు, బ్రహ్మపరదం. ఈ నిధివన్ రహస్యాన్ని ఛేదించడానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు. కానీ రహస్యం రహస్యంలాగే ఉండిపోయింది. ఈ ప్రయత్నంలో అనేక మంది తమ ప్రాణాలని, అస్తిత్వాన్ని కోల్పోయారని జనవాక్యం. బృందావన్ నిధివనే ఓ అద్భుతం అనుకుంటే అందులో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం అంతకంటే రహస్యం. ఈ శ్రీకృష్ణ దేవాలయానికి సంధ్యా సమయం దాటిన తరువాత ఎవ్వరూ సందర్శించుకునేవారు రారు. రాత్రి సమయాల్లో ఒక్క జీవి కూడా అక్కడ ఉండదు. సూర్యాస్తమయం అనంతరం దేవాలయ ద్వారాలు, నిధివన ప్రదేశం యొక్క ప్రధాన ద్వారం అన్నీ మూసివేస్తారు. బృందావన్ నిధివన్లో రాత్రి సమయంలో మనుషులే కాదు, చిన్న చిన్న ప్రాణులు, పక్షులు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళనే వెళ్ళవు. సాధారణంగా ఉదయం మనుషులతో, పక్షులు కిలకిల రావాలతో, కోతులతో కలకలలాడుతూ ఉండే దేవాలయం. సాయంత్రం అయితే ఎటువంటి జంతువులు ఉండవు. ఎందుకంటే నిధివన్ రాధాకృష్ణులకు సంబంధించింది. ఇక్కడున్న నిధివన్లో రాత్రి సమయంలో రాధాకృష్ణులు వస్తారు. ఆ పరమాత్మ గోపికలతో కలిసి నృత్యం చేస్తాడు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడికి ఏకాంత ప్రదేశం. వారి ఏకాంతానికి భంగం కలుగకూడదని ఈ వనం యొక్క చుట్టుపక్కల శ్రీకృష్ణుడి సేవకులు అనేక రూపాల్లో కాపలా కాస్తుంటారని, ఈ ప్రదేశానికి సామాన్య మానవులు ప్రవేశిస్తే వారి అస్తిత్వాన్ని కోల్పోతారని, పిచ్చివారు అవుతారని నమ్ముతారు. ఈ వనం చుట్టూ యొక్క చుట్టుపక్కల ఉండే జనాలు కూడా రాత్రి సమయంలో అడవి దిశలో ఉన్న తమ భవనాల యొక్క కిటికీలను కూడా తెరిచి ఉంచరు. ఆ ప్రదేశంలో ఎవ్వరూ తమ నిర్మాణాలను ఆ వనానికి అభిముఖంగా చెయ్యరు. ఈ నిధివనానికి పక్కన ఉన్న ఇంటి వాళ్ళ రాత్రి వేళల్లో వేణునాదం, మధురమైన శబ్దం, కాలగజ్జల శబ్దాలు వినిపిస్తాయని అక్కడి స్థానికులు కూడా చెప్తారు. హరిదాసు అనే కృష్ణ భక్తుడికి భక్తి రాధాకృష్ణుడు దివ్య శృంగారాన్ని దర్శించేలా అనుగ్రహించారు. ఈ హరిదాసు రాధాకృష్ణుల కొరకు ఒక మందిరాన్ని నిర్మించారు. ఇదే బృందావనంలో నుండి నిధివనంలో ఉన్న ఈ రంగమహల్. ఈ దేవాలయానికి ప్రతి రాత్రి రాధాకృష్ణులు ఏకంగా గడపడానికి వస్తారు. అదేవిధంగా దేవాలయం రంగమహల్ నుంచి అలంకరించి రాధాకృష్ణుల కొరకు ఒక వెండి గ్లాసు నిండా పాలు, మధుర పదార్థాలు, దంతధావనానికి 2 వేప కడ్డీలు, రాధ అలంకరించుకున్నటకు చీర, గాజులు పెట్టి ఆ దేవాలయాన్ని మూత వేసి శీలం వేసి వస్తారు. మరుసటి రోజు ఉదయం ఆ దేవాలయం తెరిచి చూస్తే అక్కడ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అక్కడ పెట్టిన పాలు ఉండవు, రాగి చెంబులో నీరు సగం త్రాగి ఉండటం చూస్తాం. అదేవిధంగా చెక్కిన వేప కడ్డీలు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. అక్కడున్న మధుర పదార్థాలు సగం తిని ఉండటాన్ని చూస్తాం. రాధాదేవి ఆభరణాలన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. ఇదంతా ఎలా జరుగుతాయంటే దానికి సమాధానం ఇప్పటికీ ఛేదించలేని రహస్యం. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మహాపర్వదినం. ఈ విశ్వంలో ఉన్న సిద్ధ పురుషులు, మహాయోగులు సశరీరంగా వచ్చేవాళ్ళు, సూక్ష్మ శరీరాలతో వచ్చేవారు అందరూ ఈ పర్వదినాన బృందావనం చేరుతారు. ఈ రోజు రాధాకృష్ణుల దివ్య శృంగారాన్ని దర్శిస్తారు. కొద్దిపాటి ధ్యానావస్థ ఉన్నవారు కూడా బృందావనం చేరి దివ్యానుభూతులు పొందుతూ ఉంటారు. సో ప్రేమకు ప్రతీకగా రాధాకృష్ణుల చిహ్నంగా భూమి మీద ఎప్పటికీ ఒక ఛేదించిన రహస్యంగా ఉన్నది ఈ రంగమహల్.